వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్, నేను రాజు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చింది. ఇందులో 5 మందితో కూడినటువంటి ఒక స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టే ఒక సిట్ని కాన్స్టిట్యూట్ చేసింది. అయితే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో సిబిఐ నుంచి 2 సీనియర్ అధికారులు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 పోలీసు ఉన్నతాధికారులు, అలాగే FSSAI నుంచి 1 సీనియర్ అధికారి ఉంటారు అని చెప్పేసి కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ 2 సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేస్తారు. అలాగే 2 పోలీసు ఉన్నతాధికారులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి సీనియర్ అధికారిని ఆ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ ప్రకటిస్తారు. సో మొత్తం 5 మంది సభ్యుల బృందం తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ నివేదికని అందివ్వబోతున్నాయి. అయితే ఇవాళ సిట్ ఏర్పాటుకి సంబంధించి, అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఈ 5 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ ఏర్పాటు అనేది ఎవరికి మేలు ఎవరికి నష్టం అనేది కానీ మనం కానీ ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి కానీ, అలాగే పిటిషన్ దాఖలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళకి కానీ ఎవరికి కూడా దీని మీద లాభం లేదు, నష్టం లేదు. అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సిట్ ఏర్పాటు అనేది ఒకసారి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో మాజీ టిటిడి బోర్డు చైర్మన్, అలాగే రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే ఇద్దరు కూడా ఎక్కడ తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరలేదు. వాళ్ళు కోరింది ఏంటి అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి లేదా ఒక సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించమని మాత్రం వాళ్ళు కోరారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా పిటిషన్లో కోరినటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో కూడా ఆయన ఎక్కడ కూడా సిబిఐకి సంబంధించినటువంటి విచారణ జరపాలి అని చెప్పేసి ఆయన కూడా కోరినట్లేదు బహుశా. అయితే వీళ్ళందరూ కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సిబిఐ దర్యాప్తుని కోరలేదు. అయితే అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద మాత్రమే మాకు నమ్మకం లేదు కాబట్టి ఒక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి అని చెప్పేసి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. సో ఇప్పుడు సిబిఐకి సంబంధించి 2 అధికారులతో కూడినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించినటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా సిబిఐ ఆధ్వర్యంలో లేదా సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు మానిటరింగ్ చేసే విధంగా ఒక కమిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన తరపున వాదిస్తూ ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నటువంటి లాయర్ ముకుల్ రోహత్కి మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇదే సూచన ఆయన సుప్రీంకోర్టుకి కూడా చేసినటువంటి పరిస్థితి. ఏంటంటే ఆయన చేసినటువంటి సూచన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద నమ్మకం లేదంటున్నారు కాబట్టి దీని మీద ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి దానికి సూపర్విజన్ సిబిఐ ఉంటే బాగుంటుంది, సిబిఐ అధికారి ఆధ్వర్యంలో ఈ కమిటీ కానీ నడిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకి చెప్పినటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు ఇవాళ సుప్రీంకోర్టు ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా ఒక మాట అనింది. ఏంటంటే ఇప్పుడు వేసినటువంటి సిట్ మీద నమ్మకం లేదు అనేటటువంటి అంశాన్ని ఎక్కడ కూడా చెప్పకుండా సిట్టు అనేది అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అనుమానాలను నిర్వర్తించాలి అంటే దేశస్థాయిలో ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ బృందం దాన్ని దర్యాప్తు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే ఇక్కడ సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో అనేది స్ఫురించకుండా అక్కడ మనం కానీ ఒకసారి కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ చూస్తే యాప్ట్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. యాప్ట్ మీన్స్ చేస్తే బాగుంటుంది, అంటే ఒక సూచన, అంటే సిబిఐ డైరెక్టర్ దీన్ని సూపర్వైజన్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక అర్థం స్ఫురించే విధంగా అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇకపోతే దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఇందాక మనం చూసాం. సో సిబిఐ ఎన్క్వైరీ ఇప్పటికీ వైఎస్సీపీ అడగలేదు. ఇక టీడీపీ ఎస్పెషల్లీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది సిబిఐ
సూపర్విజన్లో ఒక కమిటీ ఉంటే బాగుంటుందనేసి వాళ్ళు కోరారు. కాబట్టి ఇంచుమించు అలాంటి కమిటీ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ దర్యాప్తు ఎలా జరగబోతోంది? సో దర్యాప్తు చేసేటువంటి సందర్భంలో ఎలాంటి దర్యాప్తు ఉండబోతోంది, అంటే ఏమని దర్యాప్తు చేస్తారు? ఈ దర్యాప్తు చేసేటటువంటి సందర్భంలో మొదటి నుంచి కూడా నిజంగా లడ్డూల కల్తీ జరిగిందా, కల్తీ నెయ్యిని ఏఆర్ ఫుడ్ సంస్థ పంపించిందా, పంపించినటువంటి నెయ్యిని ఇక్కడ లడ్డూలో వినియోగించారా, దీనికి బాధ్యులు ఎవరు, ఎవరిని శిక్షించాలి అనే దాని మీద వాళ్ళకి సంబంధించినటువంటి ఈ దర్యాప్తు అనేది సాగబోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఇంకా అంటే ఇంకా దానికి సంబంధించినటువంటి ఫుల్ ఆర్డర్ రాలేదు కాబట్టి దానికి ఒక టైం బౌండ్ అనేది చెప్పలేదు, ఒకటి. రెండోది, ఈ నివేదికను ఎవరికి సమర్పించాలి, అంటే ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ ఏదైతుందో ఇది తయారు చేసినటువంటి నివేదికను, అంటే దర్యాప్తుని నివేదికను ఎవరికి పంపించాలి అనే దాని మీద కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పనటువంటి పరిస్థితి. మరోపక్క ఈ కేసును కూడా ఎక్కువగా సాగదీయకుండా సుప్రీంకోర్టు అంతటితోటి చెక్ పెట్టింది. మరోపక్క రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. దీన్ని బట్టి చూస్తుంటే తిరుమల లడ్డు వ్యవహారం దాదాపుగా ఇంకా ముగిసిపోయినట్టే. దర్యాప్తు పూర్తయిన తర్వాత, నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యుల మీద చర్యలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే యావత్ భారతదేశాన్ని, హిందువులను, ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను కలవరపాటుకు గురి చేసినటువంటి లడ్డు, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఇది పారదర్శకమైనటువంటి విచారణ జరిపి నివేదికను సమర్పించేందుకు అవసరమైనటువంటి దారులు ఓపెన్ అయ్యాయి. సో ఇది ఎవరికి అనుకూలమో ఎవరికి ప్రతికూలమో అనేటువంటి అంశాలు పక్కన పెడితే నిజానిజాలు వెలుగు చూసేందుకు ఇలాంటి కమిటీ అనేది నిజంగా దోహదపడుతుంది అనేటటువంటి వాదనైతే వ్యక్తమవుతోంది.